ఓకే, అంటే మీ లైఫ్ లో మొత్తం చూసుకుంటే ఓవరాల్ గా బాధపడిన సిచువేషన్ అంటే? యా, యాక్చువల్లీ మా పేరెంట్స్ నెల్లూరు నుంచి వస్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. సో నేను లేనమాట కార్ లో. సో నాకు ఈ కాల్స్, నేను ఎంతసేపటికి నాకు తెలియలేదు ఇలా అయ్యింది అని. మా నెయిబర్స్ అందరికీ తెలుసు, అందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారా అని అనుకున్నా, నాకు తెలీదు. సో యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసాక మా మా డాడీ వాళ్ళ సిస్టర్ ఏడ్చుకుంటూ వచ్చింది. ఫర్ ఎ సెకండ్ ఐ థాట్ ఇంకా అసలు ఇంకా నాకు నా పేరెంట్స్ నా లైఫ్ లో లేరా అనే థాట్ ఇంకా అసలు నా వల్లే అవ్వలేదు. సో తర్వాత తెలిసిందా, ఇట్స్ చాలా పెద్ద యాక్సిడెంట్, కానీ లక్కీగా మా వాళ్ళిద్దరికి ఏం కాలేదు. అసలు అది ఏంటంటే మేము అమ్మవారిని నమ్ముతాం అన్నమాట. ఇంకా లిటరలీ షీ ఆమె ఎంత సేవ్ చేసిన, ఇప్పటికీ అది ఒక మిరాకిల్ అందరికి. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా వాళ్ళిద్దరికి ఏం కాలే, లైక్ చిన్న చిన్న దెబ్బలు తగిలే గానీ కార్ అయితే మొత్తం స్మాష్ అయిపోయింది, కానీ వాళ్ళిద్దరికి ఏం కాలేదు. నిజంగానే ఇది ఇప్పటికీ ఒక మిరాకిల్ తెలుసా. అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే 2021 Feb 12 నా బర్త్డే ముందు రోజే. సో మా పేరెంట్స్ రాగానే మేము నా బర్త్డే చేసుకున్నాం, సో అండ్ సో ప్లాన్స్ వేసుకుంటా ఉన్నాము. ఈలోపు ఇలా జరిగింది. యాక్చువల్లీ ఆ 1 week కి ముందే నేను అమ్మవారిని అడిగా, ఈ ఈ బర్త్డేకి నువ్వు నాకు ఎట్లాగైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి సంథింగ్, లైక్ నేనేం ఎక్స్పెక్ట్ చేసా మేబీ మనీ వైస్ కానీ ఏదన్నా అలా. కానీ మనం అడిగితే చూసారా అమ్మవారు ఎలాంటి వాళ్ళు, నాకు మా పేరెంట్స్ లైఫ్ ని ఇచ్చేసింది సీరియస్లీ. సో అది ఇంకా 2021 మొత్తం నేను చాలా యాంగ్జైటీ ఇవన్నీ చాలా చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసా యాంగ్జైటీ వల్ల. తర్వాత కోవిడ్ వచ్చింది మమ్మీకి, ఇవన్నీ ఇంకా 2022 కొంచెం సెటిల్ అయ్యా. కోవిడ్ టైంలో చాలా మంది జ్ఞానోదయాలు అయ్యాయి, అంటే ఇంకా లైఫ్ ఇంతే కదా అనేటట్లు. మీ పర్టికులర్ గా అలాంటి సిచువేషన్ ఎవరైనా చూసారా? అంటే మార్పు టెంపరీ, ఆ ఫస్ట్ ఒక 1 year బాగుంటారు మళ్ళీ మామూలే. అది కామన్, ఇప్పుడు అలానే అనిపించింది. అవును అంతే కదా, చాలా వరకు కోవిడ్ ఎలా అంటే వాళ్ళకంటే పక్కన వాళ్ళ మీద వీళ్ళు బాగున్నారా అని చూసుకున్నారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళకి వస్తే వీళ్ళకి కూడా వస్తుంది కదా. సో అప్పుడే కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు మీరు? యా ఇక్కడే. కోవిడ్ లో కూడా విలేజ్ కట్టేట అసలు 2021 నా వర్స్ట్ ఇయర్. తీసేద్దామా? తీసేద్దాం రోజు 21 వెళ్ళిపోయింది కాబట్టి. రైట్. అండ్ అంటే ఇంట్లో ఫ్యామిలీ చూసుకుని అమ్మ నాన్నతో పాటు ఒక తమ్ముడు గానీ చెల్లి గానీ ఉంటే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి బట్ క్యూట్ గా ఉంటది. సో అలా ఎప్పుడైనా అనిపించిందా ఉంటే బాగుందని? అస్సలు నోనో, నేను చాలా సెల్ఫిష్. మా మమ్మీ డాడీ లవ్ నా ఒక్కదానికే ఉండాలని అనుకుంటా. అందుకే తెలుసా నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అక్క చెల్లెలు గానీ ఇట్లా అన్నది వాళ్ళ రిలేషన్స్ చూస్తే ఎందుకు రా వీళ్ళు ఇంత ఓవర్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటది. యాక్చువల్లీ ఇది నాకే ప్రాబ్లమా అనుకున్నా గానీ నేను ఇట్లా నాలా సిబ్లింగ్స్ లేని వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర కనుక్కున్నా, వాళ్ళకి కూడా అలానే అనిపించిన తర్వాత కూల్ అయ్యా. మనమే కాదా అందరికీ. నేనైతే సింగిల్ అంటా, మా మమ్మీ మాత్రం లేదు లేదు నీకు ఒక 3-4 ఉండాలని అంటారు. మంచి మంచి అలా కాదు కానీ, అంటే జనరల్ గా అంటారు ఇద్దరు ఉంటే కొంచెం వాళ్ళకి మంచిగా ఉంటది అంటారు, బట్ మీ బిహేవియర్ చూస్తుంటే నాకు ఒకటి చాలా అన్నట్టున్నారు. నాకు ఒక్కళ్ళే చాలు. సో ఎందుకంటే సింగిల్ లైఫ్ బెటర్ అలా? యా ఇప్పుడు చూడు, నేను మోస్ట్ ప్యాంపర్డ్, ఇంకా అన్ని కంఫర్ట్స్ లగ్జరీ అన్ని ఇచ్చారు నా పేరెంట్స్. మేబీ ఇంకొకళ్ళు ఉంటే అలానే ఉండేదేమో, కానీ లవ్ అయితే అంత రాదుగా. డాడీ వాళ్ళ లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. యా సో మీకు అంటే మీ పర్సనల్ చూసుకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అనుకుంటారా అరేంజ్ మ్యారేజ్? అసలు మ్యారేజే బెటర్ గా నన్ను అడిగితే ఇంకా తప్పదుగా చేసుకోవాలి. మ్యాట్రిమోనియల్ బెటర్ చెప్పిన వాళ్ళు. ఇప్పుడు నాకు వేరే సిబ్లింగ్స్ ఉంటే నేను చేసుకునేదాన్ని కాదేమో, నాకు ఇప్పుడు ఎవరు లేరు కదా వాళ్ళ కోసం చేసుకోవాలి. అసలు ఒక టైంలో నేను సన్యాసం తీసేసుకుందామా అనుకున్నా, కాషాయం కూడా కొనేది వెళ్ళింది. కానీ ఇంకా సో మా మమ్మీ చెప్పింది, ఫస్ట్ 1 day ఫోన్ పట్టుకోకుండా ఉండి తర్వాత సన్యాసం గురించి ఆలోచించు. పెద్ద లాజిక్. సో అంటే జనరల్ గా ఇప్పుడు మ్యాట్రిమోనీ అనేసరికి చాలా ఉంటాయి, అంటే జెన్యున్ గా దొరికే వాళ్ళు ఉంటారు, ఫేక్ గా ఉంటాయని విన్నాను. నేను ఈ మ్యాట్రిమోనీస్ లో పెట్టలేదండి. మేము ఇప్పుడు సో అండ్ సో క్యాస్ట్ వాళ్ళకి వాళ్ళ అయి ఉంటాయి కదా, వాళ్ళ దాంట్లోనే ఇచ్చాము. ఓకే. యా సో సూపర్. లైఫ్ అయితే ఇప్పటి వరకు బాగుంది. సో ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? చెప్పమన్నా. వెల్ నో డిజైనర్, ఒక స్టోర్ పెట్టుకోవాలి, ఒక బొటీక్, అంతే. హస్బెండ్ తో క్యూట్ అండ్ క్యూట్ ఫ్యామిలీ, అంతే. అంతేనే చేసుకున్నాం అనుకుంటాం మళ్ళీ, పెళ్లి చేసుకున్నాం అంటాం మళ్ళీ. అదే ఈ టూ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది నాకు. కాసేపు చేసుకోవాలనిపిస్తుంది, కాసేపు అవసరమా మనకి చేసుకుంటారు మాత్రం వదిలేకే. అలా ఎందుకు కాసేపు ఒకటి ఒకటి ఆలోచిస్తాను. నో 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 నో, మొత్తాన్ని పెళ్లి చేసుకుంటావు కదా.
తప్పక చేసుకోవాలి. మరి నీ ఫ్యాన్స్ కి చెప్పొచ్చు కదా, అందులో కొంతమంది పడిపడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది చూసే కామెంట్ లో లవ్ యూ బేబీ. అవన్నీ ఒరిజినల్ అకౌంట్స్ అయితే హ్యాపీ. సరే, ఈరోజు ఈవినింగ్ ఒక కామెంట్ వస్తుంది, అది ఒరిజినల్ అకౌంట్ నిండు. అబ్బా, సో మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, యూ టు లైఫ్ లో కూడా మంచి మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనం మళ్ళీ ఒక బెస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ రైట్ గైస్, చూశారు కదా ఇది ఈరోజు ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్, బై బై. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని.